కొడవలూరు మండలం నార్త్ రాజుపల్లెం గ్రామ సచివాలయంలో నూతనంగా మంజూరైన ఫంక్షన్ల లబ్ధిదారులకు నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ఫంక్షన్లు రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే మంజూరు చేశామన్నారు. నాగరాజుపాలెం గ్రామానికి సంబంధించి ఇటీవలే గౌరవ శాసనసభ్యులు కల్లపల్లి ప్రసన్న కుమార్ చేతుల మీదుగా ఈ యొక్క ఫంక్షన్ పత్రాలు పొంది ఈరోజు ఆగస్టు 1వ తేదీన పంచాయతీ కార్యాలయంలో ఈరోజు మనందరం కూడా ఫంక్షన్ డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రికమెండేషన్ లేకుండా అర్హతైనటువంటి పేదలందరికి కూడా ఫంక్షన్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో లేని విధంగా కూడా ఈరోజు పెన్షన్ కూడా గడపకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా శ్రీకారం చుట్టి ప్రతి గ్రామంలో అయితేనే మండలం అయితేనే జిల్లాలో అయితే రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి తద్వారా ఈ యొక్క వృద్ధులైతేనేమి వికలాంగులు అయితేనేమి వితంతులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో కాపలాలు కాసి క్యూలో నిలబడేటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉదయాన్నే ఈ యొక్క డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాలు అయితేనేమి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పిన విధంగా కూడా అన్ని యొక్క సంక్షేమ పథకాలు కూడా ఈ మన వాలంటీర్ల ద్వారా మరి ఇంటి తీసుకెళ్ళే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ ఉన్నారు. మరి పేదలను ముఖ్యంగా గౌరవించేసి యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి, తద్వారా పేదలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా కూడా మన నియోజకవర్గం తీసుకుంటే పేదలు కూడా ఎంతమంది ఉన్నా సరే ఉన్నటువంటి ఆఫీసర్లకు కూడా సూచన సలహాలు ఇచ్చి గౌరవ శాసనసభ్యులు నల్లూరు ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి అందరికి కూడా పెన్షన్ రావాలి, అరుణైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ రావాలి. ఎలాంటి రకమైన గతంలో ఒక పెన్షన్ కావాలనుకుంటే ఒక పచ్చ చొక్కా కుట్టించుకోవటం లేదంటే పచ్చ చీర కొనుక్కోవటం లేదంటే పచ్చ సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేస్తాను. ఈరోజు ఎవరు రికమెండేషన్ అక్కర్ల వాస్తవంగా ఏమైనా పేదలు ఉంటే డైరెక్ట్గా కూడా వాళ్ళందరూ కూడా లంచ్ చేయలేక విధంగా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అయితే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ యొక్క రెండు వ్యవస్థలు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలను ఆదుకునే దిశగా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్న కూడా మీకు అందరూ తెలుసు, మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి గవర్నర్ కూడా రాజముద్ర వేసి ఈ యొక్క రాష్ట్రాన్ని వికేంద్రీకరణ చేయాలి, ఒకే దగ్గర అభివృద్ధి పరిస్తే అంత గతంలో కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి పరిచి ఒకే దగ్గర ఉదయం రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని వికేంద్రీకరణ చేస్తే తద్వారా మూడు రాజధానులు వస్తాయి, అన్ని యొక్క ఏరియాలు కూడా అభివృద్ధి చెందుతాయి, తద్వారా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి, అన్ని ప్రాంతాల్లో ఉన్న యువతలకు అయితేనేమి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, మరి అన్ని రకాలు కూడా డెవలప్మెంట్ ఉంటుందని తీసుకున్న నిర్ణయానికి నిన్న గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసి తద్వారా కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఎంతో హ్యాపీగా ఆనందంగా కూడా అక్కడక్కడ పండగ వాతావరణం కూడా జరుపుకున్నారు. ఎందుకంటే ఒకే దగ్గర కాకుండా ఇప్పుడు విశాఖపట్నంలో పరిపాలన రాజధానిగా తీసుకోవటం, అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి అయితేనేమి, మరి న్యాయ రాజధానిగా కర్నూలు అయితేనే తీసుకొని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి తద్వారా యొక్క ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మరి కంకణం కొట్టుకొని ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అన్ని నియోజకవర్గాల కన్నా కూడా అధిక మంది నిధులు తీసుకొచ్చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నల్లగొండ ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూడా మన నాతరాజుపాడంలో దాదాపు 223 పెన్షన్లు ఇప్పటికే ఉంటే ఈ రోజులో మనం కొత్తగా కూడా 20 ఇచ్చేసి 748 పెన్షన్కి గతంలో ఉన్నటువంటి పెన్షన్లు 723 ఉంటే మళ్ళీ ఈ రోజు కూడా 25 పెన్షన్లు కూడా కలిపి కూడా 748 మందికి ప్రతి నెల కూడా 1వ తేదీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడో ఈ పేద బరువు బలహీన వర్గాలను ఆదుకుంటాను, తద్వారా వచ్చేసి నా ప్రభుత్వం వస్తే దేవుడి దేవుళ్ళ మేము మనందరం ఆదుకుంటాను ఏ విధంగా చెప్పినాడు, అదేవిధంగా కూడా ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒకసారి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మరి మూడు రాజధానులను అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి భగవంతుడు మంచి ధైర్యాన్ని మంచి యొక్క ఇంకా మంచి ఆలోచన ఇచ్చేసి రాష్ట్ర అభివృద్ధికి అయితే ఉన్నటువంటి ప్రజలు కూడా అభివృద్ధి కూడా చేయుతనిచ్చేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనందరూ కూడా ఆయనకు కూడా చేతునిచ్చి ఆయనతో కలిసి మనం కూడా నడవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళు కొత్త పెన్షన్ కార్డు ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి కూడా పెన్షన్ వచ్చి తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఒక పక్క కరోనా ఒక సంబంధించి ఒక పక్కన కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా వదలకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు సంక్షేమ పథకాలని అభివృద్ధిని కూడా దేన్ని కూడా మనం తగ్గనీయకుండా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ యొక్క రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ
సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బంది ముందు తీసుకెళ్తున్నాం అంటే మన